నెల్లూరు నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పోలుపైన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తొలుత దేవస్థానానికి విచ్చేసిన మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం అధికారులు, సభ్యులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మంత్రిని శాలువాలతో సన్మానించారు. అనంతరం రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్గా ఇలపాక శివకుమార్ ఆచారి చేత మంత్రి అనిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. పాలక మండలి సభ్యుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడారు. దేవస్థానం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. అనంతరం దేవస్థానం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఇలపాక శివకుమార్ ఆచారిని పలువురు సన్మానించారు. ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానానికి సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కమిటీలో సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తల్పగిరి రంగనాథ స్వామి చైర్మన్గా శివాచార్యని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు శివాచార్యని చైర్మన్గా నియమించడం జరిగింది. సభ్యులుగా కూడా అందరూ శివశ్రీ గారు గారు, నిజామరాజు గారు గారు, శ్రీహరి గారు, రమణదేవి గారు గారు, ఇంకా ఇంకా దైవీ స్వామి, ఇంకా నరసింహాచారి చూపించిన కూడా నియమించింది. ఆ భగవంతు ఈరోజు రోజు తర్వాత విజయ ముఖ్యమంత్రి కూడా భగవంతుని కార్యక్రమం మళ్ళీ కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. దానివల్ల ప్రజాపత్రం కూడా ఇరవై నెల నుంచి అక్టోబర్ ఒకటి వారం నుంచి ఆ ప్రజా హక్కు ప్రజా కార్యక్రమంలో కూడా ప్రజలు మళ్ళీ ఖచ్చితంగా కార్యక్రమం చేస్తామని ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు నెల్లూరు నగరాన్ని చేసేందుకు అభ్యర్థించిన ఆశిస్తున్నారని చెప్పి అదే కాకుండా ఇంకొక 100 కోట్ల రూపాయలు ఉపాక శివకుమార్ ఆచారి ఈ నెల్లూరుకే తలమానికమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానానికి చైర్మన్గా నియమించిన మా మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి శిరస వంచి నమస్కారం తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం నా జీవితంలో నేను ఇప్పటిదాకా అనుకోలేదు. మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇది మా అన్న గిఫ్ట్గా ఇచ్చింది అనుకుంటున్నాను. ఇది మా ఒక్కరిది కాదు, మా కుటుంబీకులు, విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరికీ ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. దయచేసి మమ్మల్ని అంత గొప్పగా గుర్తించిన ఏకైక వ్యక్తి మా నెల్లూరు, మా జిల్లాలో ఎవరన్నా ఉన్నారా అంటే మా అనిల్ కుమార్ యాదవ్ గారు. అదే సద్వినియోగం చేసుకొని మేము చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి సభాముఖంగా నెల్లూరు ప్రజలకి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉండే అందరికీ నమస్కారం తెలియజేసుకోవాల్సిన, ఎందుకంటే గుడి డెవలప్కి సంబంధించిన ఎలాంటి సూచనలు ఉన్నా మా తెలియజేసిన మా అనిల్ కుమార్ యాదవ్ గారు సహకారంతో మేము ఖచ్చితంగా పాటించి ముందుకు పోతామని చెప్పేసి మా పాలక మండలి తరఫున నేను విన్నవించుకుంటాను. అందరికీ నమస్కారం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.